అది వాళ్ళ ఎక్స్టెన్షన్ కాస్ట్ వేరే అది అది తర్వాత అది వేరే అది కాస్ట్ వేరు ఓన్లీ ఇప్పుడు మేకల వర్క్ అయితే ఇది వన్ అండ్ హాఫ్ దీనికి అయింది వన్ అండ్ హాఫ్ దీనికి అంటే ఇప్పుడు మీరు మామూలుగా మనకి కింద వచ్చేసి ప్లాస్టిక్ కానీ ఈ సైడ్ వేరే వేరే మెటీరియల్ ఉపయోగించుకుంటే అయ్యే కాస్ట్కు ఈ కాస్ట్కు ఎంత తేడా అనిపిస్తుంది? నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మనము గొర్రె పొట్టేళ్ల పెంపకం మరియు మేకలలో రకాలు, లోకల్ మేకలు, ఉస్మాన్ మేకల గురించి ఒక వీడియో చేసినాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము అనంతరెడ్డి గారి దగ్గర ఈ షెడ్డు నిర్మాణం కోసం ఎంత ఖర్చు అయింది? ఎందుకంటే ఇది హై లెవెల్లో ఏం పెట్టలేదు, మరీ అంత లో లెవెల్లో పెట్టలేదు, ఓ మిడిల్లో పెట్టిండు, తక్కువ ఎక్స్పెండిచర్ చేసి దీన్ని నిర్మించుకున్నాడు కాబట్టి దీనికి ఎంత ఖర్చు అయింది, దీనికి వాడిన మెటీరియల్ ఏంది? ఇది వచ్చేసి మొత్తం చెక్కలు, దాని మీద ఒక జాలి వేసిండు, ఆ విధంగా ఎందుకు వేసుకున్నాడు? తర్వాత ఈ సిమెంట్ రేకులు కాకుండా మరి ఇనుప రేకులు ఎందుకు వేసుకున్నాడు? ఇటువంటి విషయాలు మనము ఈరోజు ఈ రైతన్న ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మనకు షెడ్ నిర్మాణం ఒక గొర్రెలకు కానీ మేకలకు కానీ చేసుకోవాలంటే ఎలివేటెడ్ షెడ్లో ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. మన దగ్గర చూసుకుంటే ఒక మీడియం బడ్జెట్లో ఈ షెడ్ నిర్మించుకున్నట్లు నాకు అనిపించింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది, ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా షెడ్లోకి పోతే యానిమల్ సైడ్ తీసుకొస్తాం. సో అంటే ఫస్ట్ చూడాలి, మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ లేదు. ఓన్లీ ఎలివేటెడ్ షెడ్కి పోతే దీనికే 15 లక్షలు అవుతుంది, ఇదే సైజ్కి 15 లక్షలు మినిమం అవుతుంది. దానికి అంటే ఫస్ట్ చెక్కలతో వేద్దాం, చూద్దాం. చెక్కలతో ప్రాబ్లం వస్తే అప్పుడు ప్లాస్టిక్ సైడ్కి పోదాం అని చెప్పి చెక్కలతో వేయడం జరిగింది. ఎంత భూమి కేటాయించుకున్నారు సార్? 65 ఫీట్ల పొడవు ఉంది, 24 ఫీట్ల వెడల్పు ఉంది. దీని కింద 5 ఫీట్ల సిమెంట్ పోల్స్ వేసినాం. సిమెంట్ పోల్స్ పైన ప్లాట్ఫామ్ అరేంజ్ చేసినాం. సిమెంట్ పోల్స్ వేసారు కింద, సిమెంట్ పోల్స్ అంటే మనం ఆర్డర్ చేయించాలి. ఓకే, ఆర్డర్ చేయించిన దాంట్లో హెవీ సైజ్ మెటీరియల్ వాడతారు, రాడు వెయిట్ ఉన్నా తట్టుకోగలుగుతుంది. ఓకే, తాటి ముద్దుల పైన వేసాం ఇది. ఎంత సార్ మీ షెడ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఎంత అసలు? ప్లానింగ్ అంటే ఇప్పుడు అది ఒక 150,000 అనుకున్నాం, 3 లక్షలు క్లోజ్ అయింది. 3 లక్షలు అంటే ఫస్ట్ టాప్ పైన రేకులు వద్దాం, పైన మామూలు హీట్ ఉంటుంది కాబట్టి చెక్కలతో వేద్దాం అనుకున్నాం. అప్పుడు వర్షాలకి చెక్కలు తట్టుకోలేదు, అప్పుడు వర్షం తడిచిపోతే మళ్ళీ తీసేసి ఇమీడియట్గా రేకులు వేసేయాలి. అంటే చెక్కలు వేసినారు ఫస్ట్, వాటి వేసినాం, కట్టెతో కప్పినాం, వేడి ఉంటుంది కదా అని చెప్పి కట్టెతో కప్పినాం. ఆ వర్షాలకి గాలికి ఆ కట్టెలు ఉండలేదు, గాలికి పోయినాయి. ఎన్ని జీవాల కోసం షెడ్ 250 సరిపోతుంది? 250 సరిపోతుంది, 250 యానిమల్ సరిపోతుంది. మరి దీనికి వాడిన మెటీరియల్ ఏ మెటీరియల్ సార్? ఇప్పుడు కింద కావచ్చు, మీరు పైన అయితే ఎక్కువ ఐరన్ వాడినట్టున్నారు, కింద చెక్కలు ఎక్కడ నుండి? కింద తాటి మొద్దులు ఉన్నాయి, పిల్లర్ సిమెంట్ పోల్స్ పైన తాటి మొద్దులు వేసినాం. తాటి మొద్దుల పైన కట్టె ఇచ్చినవాడు. ఏం కట్టె సార్? ఇది తుంగి కట్టె అని ఇచ్చిండు. ఇంకటి రాదు అది, ఇది బరువు వెయిట్ ఓపుతుంది, వెయిట్ ఆపుతుంది. వెయిట్ ఆపడంతో పాటు పుచ్చు రాదు. అంటే ఇప్పుడు ఈ మామూలు 90 అయినా 50 అయినా ముందు కట్టే బాగానే ఉంటుంది, వెయిట్ ఆపుతుంది కానీ పుచ్చు వస్తుంది కొన్ని రోజులు. ఓకే ఓకే, పుచ్చు వచ్చింది తినేసినా కానీ మన కింద నుంచి పుచ్చు పురుగు తినేది మనకు తెలియదు, మనం నిలబడడం మన కింద పడిపోతుంది. సో ఇది పుచ్చు రాకుండా ఇచ్చిండు కట్టే. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ఏమి ఇబ్బంది అనిపించలేదు? డౌన్ అయినట్లు అనిపిస్తుంది లేదా అట్లా ఫిట్టింగ్? ఫిట్టింగ్ యాక్చువల్ ఏంటంటే కట్టే మనకి కొద్ది పచ్చిది ఇచ్చింది, దీంట్లో పచ్చి ఇచ్చినందుకు మనకు కొట్టినా కొద్దిగా షేప్ అవుట్ అయినందుకు అక్కడ గ్యాప్స్ క్రియేట్ అయినాయి. ఆ గ్యాప్స్ లో చిన్నపిల్లల కాళ్ళు ఇరుక్కున్నాయి. చూడలేదు, ఏం కాలేదు, అయితే 2-3 సార్లు ఇట్లా ప్రాబ్లం వచ్చింది కానీ కాలు ఇరగలేదు ఏంది. సో ఆ ప్రాబ్లం మనం ఉంటే చూసుకుంటే లేనప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మెసేజ్ చేసినాం. హైట్ కూడా తక్కువ వేసుకున్నట్లున్నారు కదా? హైట్ తక్కువ అంటే కొద్దిగా యాక్చువల్ హైట్ 6 ఫీట్ వేస్తే బాగుండేది, కాకపోతే ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న ఇది వెదర్ క్లైమేట్ కి గాలి బాగా పెడుతుంది ఇక్కడ. ఆ గాలికి రేకులు అన్న షెడ్ రేకులు కూడా లేచిపోయినాయి సార్. సో అటువంటి ప్రాబ్లం మనకు కాకూడదు అని హైట్ తగ్గించాం. యాక్చువల్ అదర్వైజ్ కింద ఒక 5 ఫీట్ ఉంటే కిందికి వెళ్ళిపోవడానికి ఈజీ ఉంటుంది. ఆల్రెడీ కింద ఈ దాంట్లో కూడా 2 బ్యాచ్లు కోళ్ళు కూడా వేసినాం, ఇంట్లో నాటుకోళ్ళు కూడా పెంచాం. కింద పెంచాం, 2 బ్యాచ్లు తీసాము, నాటుకోళ్ళు 2 బ్యాచ్లు కమ్జు, అందులో పక్కన 2 బ్యాచ్లు కమ్జులు కూడా వేసినాం. సో దేంట్లో కూడా మనకి నాటుకోళ్ళు ఏంటంటే వచ్చినా గానీ మార్కెటింగ్ ఇబ్బంది, ఒకేసారి అంటే అంత సేల్స్ ఉండదు. మనకి కంపల్సరీ ఫీడ్ బయట నుంచి తీసుకోవాలి, ఫీడ్ కాస్ట్ ఇవన్నీ ఎఫ్సీఆర్ ఇవన్నీ పోతూ ఉంటాయి, దాంట్లో మిగిలేదు ఏమి ఉండదు. సో ఆ కోళ్ళను కూడా బంద్ చేసిన ఉండి కొన్ని కోళ్ళు ఇప్పుడు 100 కోళ్ళు వరకు ఉంటాయి, అవి ఓన్లీ ఫీడింగ్ ఏముండదు, కింద పురుగులు తీసుకుంటే అవి ఉంటాయి. అవి ఉంటే కూడా ఏంటంటే స్మెల్ ఉండదు, ఎంతసేపు కూర్చొని మేకల స్మెల్ ఉందా, మేకల షెడ్ లో కూర్చున్న స్మెల్ ఏముందా? లేదు, ఆవుల దాంట్లో కూర్చున్న పెండ స్మెల్ ఉంది, పెండ స్మెల్ కూడా ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడప్పుడు కదిలిస్తుంటే ఆ మధ్యలో అమోనియా ఫామ్ అయినా కూడా అది కదిలిస్తే కూడా అమోనియా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అదే అంటే మీరు మెయిన్ గా ఈ హైట్ తక్కువ వేసుకోవడానికి కారణం ఇక్కడ ఉన్న పరిస్థితులు. యాక్చువల్గా వేసుకుంటే మంచి 5 ఫీట్ కింద మనిషి ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటే బాగుంటుంది, అది ఎరువు వేయడానికి కూడా ఈజీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి కండిషన్ అంత హెల్ప్ఫుల్ ఉందో లేదో, మన ఏసీ మళ్ళీ ప్రాబ్లం అయినా కొద్దిగా హైట్ తగ్గించాం. ఓకే, ఈ పైన ఎంత వేసుకున్నారు సార్? ఇది పైన అంటే బేస్ నుంచి 15 ఫీట్లు, బేస్ నుంచి 15 ఫీట్లు, కింద ఎన్ని ఫీట్లు వదిలేసి? కింద 3 ఫీట్లు వదిలి, కింద 3.5 ఉంటుంది, 3.5 వదిలేసి మిగతాది పైకి. ఇది ఇక్కడ నుంచి 8.5 ఫీట్ ఉంటుంది, ఇక్కడ 7 ఫీట్ వస్తుంది. అంటే మొత్తం టోటల్గా మనకు ఈ ఐరన్కి వచ్చేసి ఎంత ఖర్చు అంటే సార్?
టోటల్ ఐరన్ ప్లస్ షీట్స్ ఐరన్ షీట్స్ అన్ని కలిపి 130 అంటే ఎవరు వాళ్ళు వేసే వాళ్ళేనా లేకపోతే మనం తెచ్చుకోవాలి మెటీరియల్ అంటే ఇంక్లూడింగ్ మెటీరియల్ తో పాటు మాట్లాడినా వాళ్ళకి అప్పగించేసాం వాళ్ళు చార్జెస్ పోగా దీని కాస్ట్ 130 వాళ్ళ చార్జెస్ పోగా పెన్సింగ్ చుట్టూ అనేది మీ ఆలోచన లేకపోతే నా ఆలోచన అంటే మనకి ఏంటంటే ప్రొడక్షన్ కుక్కలు కానీ ఏవి డిస్టర్బెన్స్ లేకుండా ఒక అనిమల్ బయటకి వెళ్ళినా ఈజీ ఉంటుంది యాక్సెస్ మనకి ఈజీ ఉంటుంది వాటి పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది వాటి నుంచి తప్పించుకోవడానికి ఈజీ రావు కుక్కలు కూడా ఏమి ఉంటాయి అంటే మీరు ఈ షెడ్ తో పాటు చుట్టూ కూడా పెన్సింగ్ చేసుకున్నారు ఎంత ఒక హాఫ్ ఎకరానికి మరి దీంట్లో సార్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు వీటికి ఫీడింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనం కూర్చున్న ఈ స్టాండ్స్ ఈ ఒక్కొక్క స్టాండ్స్ ఎంత ఖర్చు అయింది మీరు దీనికి కూడా మెటీరియల్ రేకును ఉపయోగించుకున్న ఐరన్ రేకును ఉపయోగించుకుంటున్నా ఐరన్ రేకు అని కాదు దీనికి ఉన్న టబ్స్ ఈ టబ్స్ ఖరాబ్ అయిపోయినాయి బయట ఉంటాయి సో షెడ్ చేసినప్పుడు కొన్ని షీట్ ఉంటే షీట్ కట్ చేసేసినది ఫ్రేమ్ ఉంది కదా అని చెప్పి నేను చేసిన అనమాట యాక్చువల్ దీని టబ్స్ బయట వేసినాం ఖరాబ్ అయినాయి ఇరిగిపోయినాయి సో టబ్స్ ఇరిగిపోయినాయి కదా అని చెప్పి మళ్ళీ దీనికి ఒక షీట్ నేనేమనుకున్నా అంటే ఐరన్ తోనే చేయించినట్లు ఇట్లా చేయించడం కొంచెం ఇబ్బందినేమో మేకలకు ఏం లేదు ఈజీ ఇది ఇప్పుడు అంటే ఇది అంటే అవే ఈ ఏజ్ అనిమల్ తినడానికి కంఫర్ట్ ఉంది ఇది పెద్ద ఏజ్ అనిమల్ తినడానికి కంఫర్ట్ ఉంది ఎట్లా ఎన్ని స్టాండ్స్ చెప్పారు సార్ ఇట్లా ఇవ్వ 4 ఉన్నాయి ఈ మోడల్ 4 ఉన్నాయి వేరే అవి 5 ఉన్నాయి పెద్దవి అంటే పెద్ద అనిమల్స్ యాక్చువల్లీ ఇది ఏంటంటే చిన్న ఈ సైజ్ అనిమల్స్ సెపరేట్ పార్టిషన్ చేస్తే ఇవి వాటికి తినడానికి కంఫర్ట్ ఉంటుంది అవి వాటికి సెపరేట్ పార్టిషన్ చేస్తే వాటికి తినడానికి కంఫర్ట్ ఉంటుంది సో అవి సెపరేట్ ఇవి సెపరేట్ అని చేసినా కాకపోతే టెంపరీగా అన్ని కలిసి ఎంత ఖర్చు సార్ ఒక్కొక్క దానికి ఈ సైజ్ దానికి ఇది 2000 వరకు పడింది ఇది 2000 వరకు ఓకే ఒక ఫ్రేమ్ విత్ టబ్స్ అది కూడా అది ఒక 1100-1200 పడ్డాయి మెటీరియల్ మనం ఇవ్వాలి అంటే ఇంక్లూడ్ మెటీరియల్ తోటి ఇంక్లూడ్ మెటీరియల్ తోనే అంటే వెయిట్ ప్రకారం ఇస్తున్నది అదేమో లైట్ వెయిట్ ఉంది హెవీ వెయిట్ ఉంది లాస్ట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ తక్కువ అయింది హెవీ వెయిట్ ఫస్ట్ చేయించడం వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ లైట్ వెయిట్ చేయించుకోవాలి సో వెయిట్ అదేంది వెయిట్ ప్రకారం ఇస్తారు మనకి లైట్ వెయిట్ కావాలి లైట్ వెయిట్ ఇస్తే హెవీ వెయిట్ కావాలి దాన్ని బట్టి రెడ్ ఇస్తాడు ఓకే మరి వీటికి వాటర్ కోసం ఇబ్బంది అవుతుంది వాటర్ బయట హౌస్ ఉంది బయట హౌస్ డైరెక్ట్ బయటకు పంపించేస్తారు అంటే బయట యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నాం గేట్ పెట్టారు గేట్ ఓపెన్ ఉంటుంది ఓన్లీ నైట్ డోర్ పెట్టేస్తుంది ఇంత ఓపెన్ ఉంటుంది బయట ఓపెన్ పెన్సింగ్ మెయిన్ గేట్ పెట్టి ఉంటది ఇవంతా బయట ఓపెన్ ఉంటది అంటే మళ్ళీ ఈ కుక్కలతో ఇంతకుముందు మీరు అన్నట్టు ఏ ఇబ్బంది లేకుండా పెన్సింగ్ ఉంది కాబట్టి ఎంతసేపు ఇక్కడ ఉంటే లోపల వాటికి సన్లైట్ ఉంది తగలదు ఎంతసేపు షెడ్ అని కాకుండా బయట కూడా ఉంటే వాటికి ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి డోర్ తీసి పెట్టేస్తే బయట ఉండే లోపల ఉండే ఉంటుంది పర్టికులర్ గా మనకి కింద వేసిన చెక్కలు ఎక్కడ నుంచి తీసుకొచ్చేస్తారు ఇక్కడ మన కేసంపేటలో తీసుకున్నాం కేసంపేటలో చెప్పే అతను ఆర్డర్ ఇచ్చాను ఆల్రెడీ ఇంత ఒక 5000 కావాలి అంటే 2000-3000 ఇచ్చిండు ఆ తర్వాత అతను చెక్క లేదు సరే మనం తర్వాత తీసుకుందాం ఫస్ట్ ఓకే సార్ బల్క్ ఆర్డర్ దాంట్లో డామేజ్ అనుకో మళ్ళీ రిటర్న్ తీసుకోడు మనకి ఇబ్బంది సరే అని చెప్పి అక్కడికి స్టాప్ చేసా ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి అయితే ఇబ్బంది లేదు ఎక్కడ పుచ్చొచ్చు అని ఏమి ఖరాబ్ కాదు మరి చుట్టూ ఎన్ని పోల్స్ వేసుకున్నారు సార్ దీనికి చుట్టూ అంటే దీనికి 8 పోల్స్ పడ్డాయి 1, 2, 3, 4, 5 8 పోల్స్ పడినాయి 8 పోల్స్ అంటే ఇంకో పక్కన నాకు హౌస్ షెడ్ ఉంది కదా అక్కడ వరకు అక్కడ ఒకటి నాకు 100 ఫీట్లు అవుతుంది అక్కడ నుంచి 100 ఫీట్లు అవుతుంది కాబట్టి అక్కడ వరకు అక్కడ షెడ్ వేసాం అక్కడ వరకు కానీ ఎలివేటెడ్ ఇక్కడ వరకు ఉంది మధ్య మనకి స్టోరేజ్ గురించి వచ్చి అక్కడ ఆవులు పెట్టి ఎలివేటెడ్ వరకు అయితే ఒక 4 పడ్డాయి ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 మధ్యలో 4 మధ్యలో 4 ఐరన్ ఇక్కడ ఇక్కడ ఇవి పోయించుకున్నాయి ఆర్డర్ ఇచ్చి తెప్పించాం ఇది కూడా తెప్పించచ్చు అండి కానీ అప్పుడు ఫస్ట్ చెక్కతో అనుకొని తెప్పిలే అప్పుడు సో యాక్చువల్గా తెప్పిస్తే సిమెంట్ పోల్స్ ఏమైనా హెవీ వస్తుంది ఇవి లేపడం కష్టం అది అయితే కొంతమంది సార్ ఇప్పుడు ఆలోచిస్తారు కదా ఇట్లా మనకు వాటర్ కూడా ఇక్కడనే పెడితే బాగుంటుంది అనేది ఒక పైప్ లైన్ చేసిన ఆల్రెడీ ఇంతకుముందు దీంట్లో కోళ్ళు ఉన్నప్పుడు ఉన్న కింద పైప్ లైన్ ఉంది దాంట్లో కూడా పైప్ లైన్ ఉంది దాని పక్కన కూడా ఒకటి లెవెల్ కంట్రోల్ పెట్టి ఎప్పుడు టబ్లో ఉంటాయి టబ్లో పర్టికులర్ పోయాల్సిన అవసరం లేదు హౌస్ నింపితే టబ్లోకి ఆటోమేటిక్గా వస్తాయి ఓకే టబ్లోంచి ఓవర్ఫ్లో అయిపోయేది ఏముండదు వాటర్ లెవెల్ పైప్ ఉంది అక్కడ ఒక ఎప్పుడు వాటర్ కన్స్టెంట్ ఉంటుంది మొత్తం టోటల్గా దీని మీద ఎంత ఎక్స్పెండిచర్ చేశారు మీరు దీని మీద ఇప్పటికీ ఒక 4 లాక్స్ వరకు అండి 4 లాక్స్ ఇంక్లూడింగ్ ఆవులు దాంతో కలుపుకొని అంటే ఆవుల దాంతో కలుపుకొని దీనికి 4 లాక్స్ వరకు అయినాయి అంటే మీకు ఇది ఇక్కడ మనం ఇందాక అయితే చెప్పిన 1,20,30 అని చెప్పిన ఇక్కడ వరకే ఉన్నప్పుడు అది మళ్ళీ ఎక్స్టెన్షన్ కాస్ట్ వేరే అది అది తర్వాత ఎక్స్టెండ్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ అది వేరే అది కాస్ట్ వేరు ఓన్లీ ఇప్పుడు మేకల వరకు అయితే ఇది 1.5 దీనికి అయింది 1.5 దీనికి 3 లాక్స్ అంటే ఇప్పుడు మీరు మామూలుగా మనకి కింద వచ్చేసి ప్లాస్టిక్ కానీ ఈ సైడ్ వేరే వేరే మెటీరియల్ ఉపయోగించుకుంటే అయ్యే కాస్ట్కు ఈ కాస్ట్కు ఎంత తేడా అనిపిస్తుంది ప్లాస్టిక్ షీట్ స్లేటెడ్ షీట్ అది ఒకటి 500-600 ఉంది ఒక షీట్ 2x2
2x2 సైజ్ 600-500 ఉంది, కానీ దాంట్లో క్వాలిటీ బట్టి ఉన్నాయి రేట్స్. 400-800 వరకు ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఓన్లీ దీనికే 2 lakhs పైన అవుతుంది. ఓన్లీ ప్లాస్టిక్ షీట్స్. మళ్ళీ కింద వాటికి యాంగులర్స్ కావాలి. ఆ ప్లాస్టిక్ షీట్ అంటే యాంగులర్స్ పైన కూర్చుంటే అంటే నీకు అంత అంతప్పుడు ఐరన్ అది కావాలి, యాంగులర్స్ కావాలి. అవన్నీ కావాల్సి ఇంకో 1 lakh పెరుగుతుంది. మళ్ళీ యాంగులర్స్ నిలబడాలంటే మన కింద మళ్ళీ దానికి కింద ఐరన్ ఉండాలి. సో అదంతా ఇది అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకో అడిషనల్ 4-5 lakhs పెడితే కానీ నువ్వు దాని కింద కన్వర్ట్ చేయడానికి రాదు. ఓహో, అంటే మీకు అంత అమౌంట్ పెట్టేది అంటే ఈ షీట్స్ కూడా మనకి ఎన్ని ఫీట్ల ఇస్తారు సార్? మనం చెప్పాలన్నా ఎన్ని ఫీట్ల అని లేకపోతే అట్లేం లేదు. కట్టే స్ట్రెంగ్త్ బట్టి మనం 3 feet కట్టే తీసుకున్నాం. ఒక్కొక్కటి 3 feet పొడవు, 1 inch మందం, 3 inches వెడల్పు, ఆ విధంగా తీసుకున్నాం. ఎందుకంటే ఆ విధంగా ఎందుకు తక్కువ తీసుకున్నావు అంటే ఆ సైజ్ అయితే ఎక్కువ. అదే నువ్వు 4 feet 5 feet అనుకో, అంత సైజ్ ముద్దులు ఉండవు. వెయిట్ కూడా ఉపదే ముద్దులు ఉండవు. కింద మన సపోర్ట్ ఉండదు, సపోర్ట్ ఉండాల్సింది. ఇప్పుడు సపోర్ట్ లేదా? ఇప్పుడు సపోర్ట్ ఉంది 3 feet కాబట్టి నీకు లెంత్ ఆపుతుంది అది. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు 4 feet అనేసరికి నీకు మళ్ళీ మధ్యలో సపోర్ట్ ఇవ్వాలి, కట్టే గేజ్ పెంచాలి సార్. ఇది 1 inch తీసుకున్నావు అప్పుడు 3 inches కట్టేసుకోవాలి. అంటే ముద్దులో ఈ సైజ్ ముద్దులా ఉంటే కానీ నీకు ఆపదు. అప్పుడు ఏంది కట్టే కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ సైజ్ అనేది 3 feet 2 feet సైజ్ అనేది కామన్. అంటే ఏదైనా ముద్దు తీసుకున్నా ఆ సైజ్లో వస్తుంది. అదే 4 feet 5 feet ఉన్న అనుకోండి, నీకు కట్టే గేజ్ పెంచాల్సి వస్తుంది, అక్కడ రేట్ పెరుగుతుంది. సో ఆ రేట్ ఆబ్వియస్ పెరుగుతుంది, అని పెరుగుతుంది. అందుకని 1 inch మందం సరిపోతుంది, వెయిట్ ఆపుతుంది. అంటే ఈ 1 inch మందం ఇక్కడ ఈ స్పాట్లో ముగ్గురు మనుషులు నిలబడ్డా అవుతుంది. ముగ్గురు వచ్చినప్పుడు కూడా చూసినాం కదా మనం, ఎక్కడ ఊతారు మీకు అనిపించింది, కానీ ఏం ఊతలేదు. లేదు, ఎందుకంటే నీకు ఇప్పుడు ఇక్కడ ఒక్క కట్టె మీద ముగ్గురు నిలబడ్డా ఆపుతుంది. కాకపోతే యానిమల్ ఒక్క కట్టె మీద నాలుగు కాలు, దాని బాడీ వెయిట్ మాక్సిమం 50 కంటే ఎక్కువేం కాదు. అది డివైడ్ అయిపోతుంది 4 parts డివైడ్. ఎవరు సలహా తీసుకునేసి సార్ ఇట్లా? యాక్చువల్గా చెప్పాను కదా మూల మహేందర్ రెడ్డి షెడ్ షెడ్కు తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. ఆయన షెడ్ చూపించాం. ఆయన మొత్తం ఆయన కూడా ఎలివేటెడ్, ఆయన ఆల్మోస్ట్ 10 years పైన ఉంది. ఆయన ఎలివేటెడ్ షెడ్ ఆయన దాంట్లో కొద్ది చెక్క వెడల్పు ఎక్కువ ఉంది. అంటే ఆయనకు అప్పుడు తక్కువ అప్పుడు ఆయన చేసినప్పుడు తక్కువ మనకి అంత అంటే అంత చెక్క వెడల్పు ఎక్కువంటే మనకి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదేంది ఆరిపోయింది, కాలు తగిలిన కింద పడిపోతుంది. చెక్క ఎక్కువ ఉంది కదా అట్లా ఆగిపోతుంది, అక్కడ పెండ అక్కడే ఆగిపోతుంది. చెక్క గ్యాప్స్ ఎక్కువ అవుతాయి కదా. సో అప్పుడు అది ఇది బెస్ట్, మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది అని చెప్పి ఈ విధంగా తీసుకున్నాం. దీంట్లో అసలు ఎప్పుడు కూడా ఊడవం, ఇది షెడ్లో ఊడ్చే పనే ఉండదు. ఊడవకుండా స్మెల్ లేదు, స్మెల్ లేదు, పైన కనిపించదు, ఆరిపోతుంది, కింద పడిపోతుంది. ఇప్పుడు బయటికి ఇప్పేస్తాం, డే అంతా ఆరిపోతుంది అది. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఇవన్నీ కింద పడిపోతాయి, కాలు తగిలినప్పుడు కింద పడిపోతుంది. సో ఒక మనిషి చేయాల్సిన పని తప్పింది కదా. ఇంకోటి ఏంది, రోజు ఎత్తి బయట పోసి మళ్ళీ దాని స్మెల్ ఇవన్నీ. దీని ఇప్పుడు ఇంత ఇప్పుడు ఆల్రెడీ 1-6 months ఉంది, కింద చెత్త ఉంది, ఏం స్మెల్ లేదు. ఆ ఎరువు తీసుకుపోయి మళ్ళీ మీరు గడ్డి చేసుకోండి, గడ్డి చేసుకోండి. అది ఆర్గానిక్, మళ్ళీ యూరియా చల్లాల్సిన అవసరం లేదు. ఒకసారి చల్లినప్పుడు మన సంవత్సరం వరకు ఇబ్బంది లేదు. అంటే ఈ షెడ్ విషయంలో ఇప్పుడు కొత్త రైతులు వస్తుంటారు సార్, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్తున్నాను, అంటే ఫస్ట్ ఒకవేళ యానిమల్స్ ఎక్కువ యూజ్ చేయబెట్టుకోవాలి, 100 animals అంటే షెడ్ షెడ్ అంటే ఇది షెల్టర్ ఉండాలి, కింద ఎలివేటెడ్ అవసరం లేదు. 100 animals ఊడ్చేయాలి కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ ఎక్కువ అయినప్పుడే ఎలివేటెడ్ పోతే పని తగ్గుతుంది, యానిమల్ హెల్తీగా ఉంటుంది. ఎలివేటెడ్ అయితే యానిమల్కి నీట్గా ఉంటుంది, ఏ డిసీజ్ రావు. మెయిన్ వీటికి వచ్చే మెయిన్ కింద వచ్చే టెంటికల్స్ తోటి వస్తుంది. ఎలివేటెడ్ నిర్మించుకోవడానికి కారణమే ఆ డిసీజ్ రాకుండా. డిసీజ్ మనకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, మనిషి పని తగ్గుతుంది, డిసీజెస్ రావు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలివేటెడ్ సరే కొద్దిగా డబ్బు ఖర్చు అయినా సరే ఎలివేటెడ్ పోయినాం. అంటే మనం హ్యూజ్ అయితే కాకుండా ఈ చెక్కలతో అనేది మన మిడిల్లో ఆ దాంతో కంపేర్ చేస్తే 25% అయిపోయింది. ఇప్పుడున్న దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న రేట్స్కి ఎలివేటెడ్ షెడ్కి ఎంత అయితే కాస్ట్ అయితే 25% షెడ్ అయిపోయింది. బాగుంది, బాగుంది. 3 years నుంచి నాకే ఇబ్బంది కాకపోతే, ఇబ్బంది ఎక్కడంటే కొన్ని చెక్కలు నాకు సరే రానందుకు అందులో కాలు తిరుగుతారని చెప్పి జాలేయాల్సి వచ్చింది. ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం తెలియజేశారు. ఎందుకంటే కొత్తగా ఎలివేటెడ్ షెడ్ నిర్మించుకోవాలనుకుంటే తక్కువ ఖర్చులో మీరు ఇచ్చే సమాచారం ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడతారని నేను అనుకుంటున్నా. విన్నారు కదా మన అనంతరెడ్డి గారి యొక్క వివరణ ఈ ఎలివేటెడ్ షెడ్ గురించి, తక్కువ ఖర్చులో ఎట్లా నిర్మించుకోవాలని ఈ రైతన్న తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.